కనీసము ఒక ఎంపీ అని చూడకుండా కనీసం ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి విషయం కూడా చూడకుండా ఈరోజు బండి సంజయ్ గారిని కరీంనగర్ లో తన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వందల మంది పోలీసుల మధ్యలో బండి సంజయ్ గారిని గొరగొర గుంజుకుంటూ పోయి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బండి సంజయ్ గారు ఏమైనా తీవ్రవాద, బండి సంజయ్ గారు ఏమైనా నక్సలైట, లేదా బండి సంజయ్ గారైనా దేశద్రోహ? దేనికి అరెస్ట్ చేస్తారు? ఎందుకు బండి సంజయ్ గారి పేరు చెప్పగానే ఉలిక్కి పడుతున్నారు? ఒకసారి సమాధానం చెప్పాలి. ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే ఇంత భయం పట్టుకున్నదో కేసీఆర్ గారికి? దానికి టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. సిగ్గుండాలే. టీఎస్పీఎస్సీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పేసి యావత్ తెలంగాణ కూడా కూస్తుంటే దానికి సమాధానం చెప్పరు. కానీ ఈరోజు ఏదో ఒక కుంటి సాకుతోని బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గం, ఇది దిగజారుడుతనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతులు నొక్కడమే తప్ప ఇంకోటి కాదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు దిగిపోయే ప్రభుత్వానికి దిక్కుమాల ఆలోచన ఎక్కువంటే. అందుకనే ఫ్రస్ట్రేషన్ లో, ఇరిటేషన్ లో ఈరోజు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసుడు, కారణాలు లేకుండా అరెస్ట్ చేసుడు, అక్రమంగా జైళ్లకు తరలించడు. ఇది గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం. అరే, మీ అరెస్టులకు, మీ తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేయండి, మీకు జైలు కూడా తెరుపు. అంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు టీఆర్ఎస్ యొక్క అరాచకాల మీద పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నారు. యావత్ తెలంగాణ స్పందిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా బండి సంజయ్ గారి అరెస్ట్ పట్ల స్పందిస్తాడు. రేపు చూస్తారు. ఇప్పటికైనా మీరు బండి సంజయ్ గారిని బేషరతుగా విడుదలయ్యాలి. లేదంటే ఈ రాష్టంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ లీకుల వల్ల నష్టపోయినటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు రేపు తప్పకుండా స్పందిస్తారు.